బ్రిటన్ ప్రధాని రేస్ లో దూసుకెళ్తున్న భారత సంతతికి చెందిన రాజకీయ నేత రిషి సునాక్ తాజాగా చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ను చైనా లక్ష్యంగా చేసుకుందన్న రిషి తన వద్ద చైనాను నిలువరించేందుకు పక్క వ్యూహాలున్నాయన్నారు. బ్రిటన్ తో పాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ అన్నారు. అంతేకాక అమెరికా భారత్ వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుందని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రిగా తాను ఎన్నికైతే చైనా సాంకేతిక దూకుడును ఎదుర్కొనేందుకు నాటో మాదిరి సరికొత్త మిలిటరీ వ్యవస్థను రూపొందిస్తానన్నారు. డ్రాగన్ దేశం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రణాళికలు తన దగ్గర ఉన్నాయన్నారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ రేసులో ఉన్న రిషి సునాక్ తాజా టీవీ డిబేట్ లో పాల్గొన్నారు. ప్రధాని అయితే బ్రిటన్ లో ఉన్న 30 చైనా సాంస్కృతిక ప్రచార కేంద్రాలను మూసివేయిస్తానన్నారు రిషి సునాక్. ప్రపంచ వ్యాప్తంగా బ్రిటన్ లోనే ఇవి అత్యధికంగా ఉన్నాయన్నారు. బ్రిటన్ తో పాటు ప్రపంచ భద్రతకు చైనా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలే అతిపెద్ద ముప్పన్నారు రిషి. చైనా సైబర్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో కొత్తగా ఓ కూటమిని ఏర్పాటు చేస్తానన్నారు. అమెరికా నుండి భారత్ వరకు ఎన్నో దేశాలను చైనా లక్ష్యంగా చేసుకుందనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాలను కలుపుకొని విస్తృత కూటమిని ఏర్పాటు చేస్తారనే విశ్వాసం ఉందని రిషి సునాక్ చెప్పుకొచ్చారు. బ్రిటన్ సాంకేతికతను చైనా తస్కరిస్తోందని ఆరోపించిన రిషి సునాక్ ఉక్రెయిన్ పై దాడిలో రష్యాను సమర్థించడం మొదలు తైవాన్ పై బెదిరింపులు, షిన్జియాన్, హాంకాంగ్ లలో మానవ హక్కుల అణచివేత వంటి దారుణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇక సాంస్కృతిక ప్రచార కేంద్రాల పేరుతో బ్రిటన్ లో చైనా నెలకొల్పిన కన్ఫ్యూషన్ ఇన్స్టిట్యూట్ల కొనసాగింపుపైన, బ్రిటన్ చైనా భాగస్వామ్యంతో చేపట్టిన పరిశోధన కార్యక్రమాలపైన సమీక్ష జరుపుతామన్నారు. చైనా నుండి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలతో కలిసి పనిచేస్తారని రిషి సునాక్ వ్యాఖ్యానించారు.